నేను పిచ్చోడిని, పాటల పిచ్చోడిని, బాలుగారి పిచ్చోడిని. మా నాన్నగారు నాకు ఏ రోజున పరిచయం చేశారో కానీ బాలుగారిని రేడియోలో పరిచయం చేశారు. మా అమ్మ పోయినప్పుడు, మా నాన్నగారు పోయినప్పుడు నన్ను కాపాడింది, నన్ను బ్రతికించింది బాలుగారి పాట. అన్నయ్యతో నాకు చాలా ఎన్నోసార్లు పరిచయం ఉంది. నేను ఎంత పిచ్చోడిని అంటే రెండో పాప పేరు పాట, పేరే పాట. అన్నయ్య విని పాట ఏంట్రా, నేనేదో పల్లవి చరణం అనుకు నువ్వు పాటే పెట్టేశావు. అలాగే నేనేదో రాస్తే పాటల దేవుడు అని రాశా. ఆయన పెన్ను తీసుకుని దేవుడు కాదురా పాటల సేవకుడు. ఎంత డిసిప్లిన్, ఎంత సంస్కారం. అలాగే మా పాటని పరిచయం చేశాను, దానికి 10-11 ఏళ్ళు. దాని అదృష్టం మాకు 30 ఏళ్ళు పట్టింది చిరంజీవి గారిని బాలుగారిని చూడడానికి. ఆయన వెళ్ళి వెంటనే పట్టేసుకుంది, ఆయన్ని పక్కుళ్ళు వచ్చేసింది. బాలుగారిని పట్టేసుకుంది ఏంటప్పుడే ఇది. ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్ ఏంటంటే, వస్తా అన్న ఆయన తర్వాత పాట బాయ్ బాయ్ అనే లోపు బాలు బతుకుండగా పాటకు బాయ్ చెప్పడం ఏంటి, మళ్ళీ కలుద్దాం అన్నాడు. ఈ దిక్కుమాలిన దరిద్రమైన మెకానికల్ ఈ ప్రపంచంలో బాలుగారు లాంటి వాళ్ళు ఇంకో 15 ఏళ్ళు ఉంటే ఇంకో జనరేషన్స్ అన్నీ బాగుండేవి. పాటల దేవుడు బాలు, శ్రోతలారాధ్యుల ప్రేక్షకారాధ్యుల వెరసి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మా బాలు, నీ ప్రతి పాట నాకు పుట్టినరోజంత పండగ. నీ పాటలు వింటూ పెరిగేలా, నీ పాటలు పట్టుకు తిరిగేలా పెట్టి పుట్టినందుకు ధన్యుణ్ణి. నీ పాటల తాయిలం వింటూ పెరిగినందుకు అదృష్టవంతుణ్ణి. బాలు పాటంటే మనసైన వాళ్ళెవరో పిలిచినట్టు, నాన్న భుజం తట్టినట్టు, అమ్మ గోరుముద్దలు తినిపించినట్టు, నేస్తం ధైర్యం చెప్పినట్టు, బుజ్జాయి మారాంచేసినట్టు, ప్రేయసి హత్తుకున్నట్టు, ప్రకృతి పరిగెత్తుకొచ్చినట్టు ఉంటుంది బాలు పాట. కష్టజీవుల చెమట చుక్కలు తుడిచినట్టు, చెట్టు నీడన సద్దిబువ తిన్నట్టు, శోభనం రాత్రి మల్లె పాటల పాలు పొంగినట్టు, పున్నాగ పూలేరుకున్నట్టు, ఏటి చెలిమలో దాహం తీరినట్టు, భారతీయ పతాకం రెపరెపలాడినట్టు ఉంటుంది బాలు పాట. బాలుగళం కథానాయకుల్ని హీరోల్ని చేసింది, బాలుగళం నాట్యాలుగా మార్చింది, బాలుగళం కదలికల్ని అభినయంగా తీర్చింది, బాలుగళం దర్శకులకి దార్శనికత నేర్పింది. తెలుగు వర్ణమాలంతా లంగావోణి లేసుకొని పట్టుపంచలేసుకొని తెలుగంత సగర్వంతో ఊరేగాయి, తెలుగు గౌరవాల పారాడాయి. బాలుకి పాట పాడడం అంటే యాగం చేయడం, బాలుకి పాట పాడడం అంటే సూర్య నమస్కారం చేయడం, బాలుకి పాట పాడడం అంటే తల్లిదండ్రుల్ని ప్రేమించడం, బాలుకి పాట పాడడం అంటే జాతీయ గీతం ఆలాపించడం, పురిటి బిడ్డని గుండెకి హత్తుకోవడం బాలుకి పాట పాడడం అంటే. పాటని ఎక్కడ మొక్కాలో, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ వంచాలో, ఎక్కడ పెంచాలో, ఎక్కడ లాలించాలో, ఎక్కడ పాలించాలో, ఎక్కడ మురిపాలించాలో, ఎక్కడ చాలించాలో బాలుకే తెలుసు. పాటని ఎక్కడ గిచ్చాలో, ఎక్కడ గిలిగింతలెట్టాలో, ఎక్కడ నవ్వించాలో, ఎక్కడ కవ్వించాలో, ఎక్కడ చెమర్చాలో, ఎక్కడ ఓదార్చాలో ఎరిగిన స్వరరాగ భావ పండితారాధ్యుడు బాలు, జగమెరిగిన పాటల దేవుడు బాలు, గుంతంతా గుండె చేసుకున్న పాటల ఆరాధ్యుడు బాలు. దేవుళ్ళని కొలుస్తుందా పాట, జీవుళ్ళని పరామర్శిస్తుందా పాట, ప్రేమ సందేశాల మోసుకొస్తుందా పాట, విశ్వ సందేశాల బోధిస్తుందా పాట. అన్నమయ్య, రామదాసు, ఘంటసాల, మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, కేవి రెడ్డి, ఆత్రేయ, వేటూరి, సినారే, శ్రీశ్రీ, చలం, ఎస్ రాజేశ్వరరావు, పెండ్యాల, కేవి మహాదేవన్, రాజన్ నాగేంద్ర, ఇళయరాజులంతా కలిసి సహపంక్తి భోజనం చేస్తూ ఉంటున్నట్టు ఉంటుంది బాలుగారి పాట. బాలు కంఠనాళాల రెండిట్లలో నారద తుంబురులు కొలువై ఉంటారు. అన్నమయ్య రామదాసుల అద్వైత రూపం బాలసుబ్రహ్మణ్యం. బాలు నిలువెత్తు సంస్కారం, బాలు వెలువెత్తు వ్యక్తిత్వ వికాస పుస్తకం, బాలు గతానికి వర్తమానికి మధ్య వారధి, బాలు సుభాషితమై కదిలే ఆచార్యుడు, బాలు ఎదురొచ్చే తెలుగు పెద్ద బాల శిక్ష,
బాలు మన లోకానికి ఏతించి సంగీత కళామ తల్లి పాదాల పాఠార్చన చేసి 45,000 కీర్తనలు అందించిన కీర్తిమంతుడు. చివరగా మన అమ్మ మనకి పాలభూవతిని పెంచితే మన బాలు మనకి పాటభూవతిని పిస్తూ పెంచాడు. నిజం ప్రదీప్, నే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలామంది మనసులో ఉన్నది, ఇంత చక్కగా కొన్ని కోట్లాది మంది ప్రేక్షకుల మనసులో ఉన్నది మీరు పలకడం, అది ఆయన దాకా చేరాలి, ఆయన వినాలి. ఒక అభిమానిగా, ఒక భక్తుడిగా మనసులోంచి వచ్చిన మాటలు ఇవి. ఆయన ఆయన మీద ప్రేమ ఎప్పుడు ఇలాగే అందరికీ ఉండాలని, ఆయన ఎప్పుడు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుందాం. చాలా చాలా థ్యాంక్స్ అన్న, చాలా చాలా థ్యాంక్స్. గుండెల్లో ప్రేమకి మా తరఫు నుంచి తెలియట్లేదు అంటే ఒక సందర్భం ఉంటుందని అనుకోలే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే చాలామందికి ప్రేమ, ప్యాత, అభిమానం అన్నీ ఉందని తెలుసు. కానీ ఇంత ప్రేమిస్తున్నారా అంటే అది ఊహించలేని విషయం. ఇప్పుడు నేను ఏడ్చేది కూడా నాన్నగారు లేరని కాదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లేరని ఏడుస్తున్నా. ఎందుకంటే నాన్నగారు లేనన్నది అలవాటు అయిపోయింది. ఎప్పుడు నాన్నగారు ఎప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, హీ వాజ్ ట్రావెలింగ్, హీ వాజ్, సో ఆయన ఉన్నారు, పాట ఉన్నంత వరకు ఆయన ఉంటారు. నాన్నగారు వీళ్ళతో ఇంత ప్రయాణం చేశారన్న సంగతి అంటే ఎప్పుడు ఇంటికి వచ్చి కథలు చెప్పే విషయాలు ఉండవు. ఇలా వీళ్ళని కలిశాను, వీళ్ళతో ఇలా టైం స్పెండ్ చేశాను, ఇలా జరిగింది అన్నది ఏమీ ఉండేవి కావన్నమాట. వి గెట్ టు నో నాన్నగారి గురించి ఇలాంటివన్నీ, బాలుగారి గురించి ఇలాంటివన్నీ తెలుసుకుంటున్నాం అన్నమాట. మేము నాన్నగారి గురించి ఇదిగో వీళ్ళు చెప్తే తెలుస్తుంది మాకు. కలిసినందుకు నిజంగా ధన్యం, ధన్యం, థ్యాంక్ యూ. నేను ఉత్తేజ్ గారికి ముఖాముఖి కృతజ్ఞతలు చెప్పాలని నేను ఎప్పటి నుంచి అనుకున్నానండి. ఎందుకంటే మీరు ఫస్ట్ మాట్లాడారు ఒకసారి, అన్నయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడారు. మీరు ఎంత మాకందరికీ నిజంగా ఉత్తేజాన్ని ఇచ్చింది, అది చెప్పాలంటే ఎంత ఉత్తేజాన్ని ఇచ్చింది. మా అన్నయ్య గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకునే అవకాశాన్ని మాకు ఇచ్చారు, అది అద్భుతమైన విషయం నిజంగా. కానీ ఇవాళ అస్సలు ప్రతిసారి కొత్తగా అనుభూతి పొందుతున్నాం మేము. ప్రతి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క కొత్త విషయాన్ని వింటున్నాం. అరే నిజమా, ఇట్లాగా ఇట్లాగా ఇట్లాగాని తను లేడు అనే బాధ కంటే కూడా తను మా ముందు వామునిలా పెరిగిపోతున్నాడు ఇప్పుడు, రాను రాను. అది చాలా అద్భుతంగా ఉంది నిజంగాను. తర్వాత ఇవాళ జీ వాళ్ళు ఈ నిర్వహించిన పద్ధతి మాకు చాలా నచ్చింది.
కంటే ఏదో బాలుగారికి ఒక ట్రిబ్యూట్ ఇవ్వాలి అట్లాని కాకుండా చాలా స్పెషల్గా చాలా ఆర్ద్రతతో ప్రతి హృదయాన్ని కదిలించే విధంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు వాళ్ళు నిర్వర్తించారు ఇవాళ. దానికి నిజంగా మా ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ ఉత్తేజ్ గారు, మీ పాట పల్లవీ చరణాలతో బాగా సాగి బాలుగారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఫైవ్ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.